హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కారం పుడిస్ వ్లాగ్. నేను మీ శ్రీదేవిని. ఈరోజు కొత్తగా మీకు మార్బుల్ చపాతి చూపించబోతున్నాను అండి. మార్బుల్ చపాతి ఏందనుకుంటున్నారా? ప్రీవియస్ వీడియోలో మైక్రోగ్రీన్స్ చూపించాను కదా, ఆ మైక్రోగ్రీన్స్ చపాతీ చేస్తున్నాను. మన ఇళ్లలో కొంతమంది ఆకుకూరలు అంటే మొహం ముడుచుకుంటారు కదా, ఇలా చపాతీలను కూరల్లోనూ కొత్తిమీరలా కరివేపాకులాగా వేసేసుకుంటే హెల్తీ హెల్తీ మనకి వచ్చే ఆనందమే వేరండి. ఇంకెందుకు ఆలస్యం, టైం వేస్ట్ చేయకుండా మన చపాతీ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒగ్గిన తీసుకొని మనకు కావాల్సినంత గోధుమ పిండి, దాంట్లో సరిపోయిన సాల్ట్, 2 స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ పాలైనా వేసేసి చక్కగా సన్న కట్ చేసిన మైక్రోగ్రీన్స్ అండి. ఇవైతే పెసలాకులు అండి. మీరు ఏ మైక్రోగ్రీన్స్ తీసుకున్నా పర్లేదు, చక్కగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పలచగా లేకుండా గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కానీ మనం పిండి కలుపుకుంటే చపాతీలు చాలా బాగా వస్తాయండి. దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 20 to 30 minutes వరకు పక్కన పెట్టేసి అనుకోండి, చక్కగా మెత్తగా మనకి చపాతీ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది. మనం కొంచెం పెద్ద సైజు ఉండ తీసేసుకొని గోధుమ పిండిలో ఒల్లిచ్చేసేసి దాన్ని చక్కగా చపాతీ కొంచెం పలచగా చేసేసుకొని బాగా కాలిన పెనం మీద వేయాలండి. నూనె వేయకుండా ఇట్లా తిరగదిప్పిన తర్వాత నూనె వేసుకోవాలి. మనకు కావాల్సినంత నూనె లేకపోయినా బాగానే ఉంటుంది. ఫాస్ట్ ఫాస్ట్గా హైలో ఉండే కాల్చుకోండి చపాతీ, లేకపోతే సిమ్లో పెట్టారనుకోండి గట్టి పడిపోతుంది. చూడండి మన చపాతీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. దీంట్లో మనం కర్రీని ఏ కర్రీ అయినా సరే ఇట్లా చేసి రోల్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, లేకపోతే లంచ్ బాక్స్లో పెద్దవాళ్ళైనా సరే అట్లా 2 కానీ 3 కానీ మనం లంచ్ బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా తినేయచ్చు. చేతులకు ఏం అంటుకోకుండా చాలా చక్కగా ఉంటుంది. మన మైక్రోగ్రీన్ చపాతి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు అయితే ఆకులు తినరు కాబట్టి ఇలా చేసి పెట్టేసేయండి చక్కగా బాక్స్లో. చూడండి ఎంత అందంగా ఉందో. పిల్లలకి అయితే కూరలేదనుకోండి జామ్ వేసి పెట్టండి, ఇంకా హ్యాపీ హ్యాపీగా తినేస్తారు. మన మార్బుల్ చపాతి ఎంత ఈజీగా ఎంత అందంగా తయారైపోయింది చూసారు కదా క్షణాల్లో. ఒక్కసారి మీరు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత నిజం అనేది. హెల్త్ పాయింట్ కాబట్టి అలవాటు చేసుకుందామండి మనం ఇలాంటివన్నీ. మనం తింటమే కానీ మన ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గుర్తుపెట్టుకొని గంట గుర్తు మీద క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకు కనిపిస్తాయి. మరోసారి మరో వీడియోతోటి మీ ముందుంటా. బాయ్ బాయ్.